కరోనా తగ్గుముఖం పట్టినప్పటి కూడా ఇంకా పూర్తి ప్రమాదం పోలేదు కాబట్టి జాగృతగా ఉండాల్సిన అక్కడ ఉన్నది. ఇప్పటికే కేరళలో ఓణం పండుగ సందర్భంగా అక్కడి ప్రజలు ప్రభుత్వ సూచనలు సలహాలు పాటించకపోతే మళ్ళీ ఎట్లా కేసులు పెరిగినాయో ఎట్లా ఇబ్బంది జరిగిందో చూసినాం కాబట్టి ఈ 7 నెలలుగా ఏ పండుగలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ప్రజలు ఇళ్లలో పండుగ జరుపుకోవాలని చెప్పి పిలుపునిస్తే జరుపుకున్నారు కాబట్టి అతి పవిత్రమైన గొప్ప పండుగ బతుకమ్మ పండుగ దసరా పండుగ కాబట్టి ఈ దసరా పండుగని బతుకమ్మ పండుగని ఇళ్లలోనే జరుపుకోవాలని వేలాదిగా గుమికూడే పరిస్థితి రావద్దని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా బతుకమ్మ పండుగ పాటలతో కూడుకున్న పండుగ కాబట్టి చాలా మనిషికి మనిషి అంటుకొని ఉండేటువంటి పండుగ కాబట్టి ఈ వైరస్ పెరిగేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా దసరా పండుగ సందర్భంగా అలై బలై పిరట ఒకరికొకరు కౌలిచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ కౌలిచ్చుకునే క్రమంలో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి అలై బలై కూడా తీసుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజలు పండుగలు జరుపుకునే సంతోషం కోసం కాబట్టి ప్రజలు ఈ సంతోషకరమైన సన్నివేశంలో మళ్ళీ కరోనా వైరస్ బారిన పడి ఇబ్బంది పడితే మనం శాంతి లేకుండా సుఖం లేకుండా పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా నిపుణులు చెప్పిన సలహాలు కానీ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు కానీ పాటించి ఈ పండుగని ఇళ్లలో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటాము. మీ అందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు.